కాంక్రీట్ కంటే మనం ఏ కోడ్ బుక్ యూజ్ చేస్తాం? కోడ్ బుక్ IS 4567. స్టీల్ సో కాంక్రీట్ కాబట్టి ఇచ్చేసా. ఇందులో సెలెక్ట్ పారామీటర్స్కి వెళ్ళాం. ఫస్ట్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇందులో పంపించేసాం. మీకు ఇప్పుడు ఏమేమి కావాలో అవి సెలెక్ట్ చేయండి. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కావాలి. నెక్స్ట్ ఇది అన్నీ ఉంటాయి. సో మీకు ఏమేమి కావాలో మెయిన్ స్టీల్ త్రీ సెలెక్ట్ చేసాము. ఇంకా కొన్ని వాల్యూస్ తెలిస్తే మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ పారామీటర్స్లో సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ డిఫైన్ పారామీటర్స్లో వాల్యూస్ ఎఫ్సి. ఎందుకంటే ముందు ఇవన్నీ మీటర్స్లో ఉన్నాయి, మీకు అర్థమైతే ఓకే. లేదంటే టూల్స్కి వెళ్ళి యూనిట్ కన్వర్టర్లో సెట్ కరెంట్ ఇన్పుట్ యూనిట్స్, సెట్ కరెంట్ ఇన్పుట్ యూనిట్స్ ఇందులోకి వెళ్ళి ఎంఎం. ఎందుకంటే మనకి కాంక్రీట్ న్యూటన్ పర్ న్యూటన్ పర్ అండ్ ఇది న్యూటన్. ఇప్పుడు డిఫైన్లో వాల్యూస్ ఇచ్చింది, న్యూటన్ పర్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ 20 25 ఎంత అని వచ్చింది, 20 ఇచ్చాము. స్టీల్ ఎంత ఉంటుంది మ్యాక్స్? 415 ఉంటుంది. సెకండ్ అరే కూడా మెయిన్ మెయిన్ కోసం సెకండ్ ఎంత ఇవ్వచ్చు ఇవాళ 250. ఓకేనా? స్టీల్ రెండో వచ్చేసిన సెలెక్ట్ చేయండి. అన్ని అసైన్ టు బిల్డింగ్, ఎందుకంటే బిల్డింగ్ మొత్తం ఉంటుంది కాబట్టి అసైన్. ఓకే, నెక్స్ట్ కమాండ్స్కి డిజైన్ బిల్, డిజైన్ కాలం. ఖచ్చితంగా ఈ టేక్ ఆఫ్ అనేది ఇవ్వాలి. అది డిజైన్ బీమ్. డిజైన్ బీమ్ అన్నప్పుడు ఏంటి, అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్ పెట్టుకోండి. డిజైన్ బీమ్ కొన్ని సెలెక్ట్ కొన్ని పార్లర్ టు ఎక్స్జెడ్ అంట. ఇందాక అసైన్ టు వీ విచ్చేసాము, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను బీమ్స్ కావాలి. అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్ డిజైన్ కాలం